Hello comrades, welcome to Tuts and Updates. Amigos, Central University's entrance test post-graduation 2022 కు సంబంధించి scorecard అనేది NTA అఫీషియల్గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే scorecard రిలీజ్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఫర్దర్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అని అయితే మెసేజ్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రాన్స్ టెస్ట్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఆర్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో గైస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసిన తర్వాత వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక మన టాపిక్లోకి వస్తే, మనకి ఏదైతే ఎన్టీఏ రిలీజ్ చేసిన స్కోర్ కార్డు ఉందో ఆ స్కోర్ కార్డులో మన యొక్క మార్క్స్ అనేది మెన్షన్ చేస్తుంటారు. కేవలం 3 పేపర్ కోడ్స్, సో స్పెసిఫిక్గా 3 పేపర్ కోడ్స్ అయితే ఉంటాయి. సో PGQP 01, PGQP 20, PGQP 38. సో ఈ 3 పర్టికులర్ పేపర్ కోడ్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్కి మాత్రమే స్కోర్ కార్డులో పర్సెంటైల్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ పేపర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ కోడ్స్ అన్నిటికీ కూడా జస్ట్ మనకి స్కోర్ మాత్రమే అక్కడ ఇవ్వడం జరిగి ఉంటుంది. అయితే ఈ స్కోర్ ఏదైతే ఉందో ఇది మీ పేపర్ కోడ్కి సంబంధించి అవుట్ ఆఫ్ 400 మార్క్స్కి గాను మీరు ఎంతైతే స్కోర్ చేస్తుంటారో ఆ స్కోర్ని మీ యొక్క స్కోర్ కార్డులో మెన్షన్ చేస్తుంటారు. ఇక్కడ 400 ఏంటి, మేము రాసింది 75 క్వశ్చన్సే కదా అని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. గైస్, మీరు రాసిన క్వశ్చన్ పేపర్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే పార్టీ ఏ వచ్చేసి 25 మార్క్స్కి సంబంధించి వెబిలిటీ ఇలా రీజనింగ్ అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక పార్టీ బి వచ్చేసి కంప్లీట్గా మీరు తీసుకున్న డొమైన్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అలా మీరు 100 క్వశ్చన్స్ని అయితే అటెంప్ట్ చేస్తుంటారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. సో అలా చూసుకున్నట్టయితే 100 × 4 టోటల్గా మనం 400 మార్క్స్కి అనేది మీరు అటెంప్ట్ ఇచ్చి ఉంటారు. సో ఇప్పుడు స్కోర్ కార్డులో ఏదైతే స్కోర్ మెన్షన్ చేశారో ఆ స్కోర్ అనేది ఫైనల్గా నెగిటివ్ మార్క్స్ అన్నీ పోయిన తర్వాత ఎంతైతే స్కోర్ మీకు మిగిలి ఉంటుందో ఆ స్కోర్నే మీకు మీ యొక్క స్కోర్ కార్డులో అనేది మెన్షన్ చేస్తుంటారు. గైస్, ఈ ఎన్టీఏ రిలీజ్ చేసిన ఈ సియుఈటీ స్కోర్ అనేది క్వాలిఫైడా అన్క్వాలిఫైడా అనేది ఉండదు. మీరు 0 మార్క్స్ స్కోర్ చేసి ఉంటే 0 మార్క్స్, 100 మార్క్స్ స్కోర్ చేసి ఉంటే 100 మార్క్స్, 400 స్కోర్ చేసి ఉంటే 400. సో మీరు ఎంతైతే స్కోర్ చేసి ఉంటారో అంత స్కోర్ని మీకు మీ యొక్క స్కోర్ కార్డు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే మీరు ఫర్దర్గా ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేయాలంటే, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళ యూనివర్సిటీకి అప్లై చేయాలంటే పర్టికులర్ కటాఫ్స్ అయితే మెన్షన్ చేస్తుంటారు. సో మీరు ఆ కటాఫ్స్ని సాటిస్ఫై చేసినట్టయితే దెన్ మీరు ఆ యొక్క యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఒక కామన్ డౌట్ ఏంటి అంటే, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, మేము ఎగ్జామ్ రాసాం కదా, ఇప్పుడు స్కోర్ కార్డ్ రిలీజ్ చేశారు, మేము ఏవైతే సియుఈటీ అప్లికేషన్లో సెలెక్ట్ చేసిన యూనివర్సిటీస్ ఉంటాయో ఆ యూనివర్సిటీలో ఇన్ కేస్ మనకు సీట్ అలాట్ అయితే వాళ్ళే మనకి ఇంటిమేట్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. గైస్, ఇప్పుడు ఏదైతే సియుఈటీ స్కోర్ కార్డ్ రిలీజ్ చేసిందో, సో ఈ సియుఈటీ స్కోర్ కార్డ్ రిలీజ్ చేయడంతో ఎన్టీఏ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఫర్దర్ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా యూనివర్సిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు ఏపీలో చూసుకున్నట్టయితే పీజీ సెట్ అండ్ అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే సిపిజీఈటీ ఉన్నాయి కదా. సో ఇవేంటి అంటే, ఎగ్జామినేషన్ అనేది ఒకటే ఉంటుంది. వన్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత కామన్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనం ఒక వెబ్సైట్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఆ వెబ్సైట్ ద్వారానే అన్ని కాలేజెస్కి మనం అప్లై చేసుకోవచ్చు. బట్ సియుఈటీ విషయానికి వచ్చినట్టయితే సియుఈటీలో కామన్ కౌన్సిలింగ్ అనేది ఉండదు. మనం ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నామో ఆ యూనివర్సిటీకి పర్టికులర్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏవైతే సియుఈటీ అప్లికేషన్లో సెలెక్ట్ చేసిన యూనివర్సిటీస్ ఉన్నాయో, ఫర్ సపోజ్ మీరు ఒక 10 యూనివర్సిటీస్ అప్లై చేశారనుకోండి, దెన్ ఇప్పుడు మీకు వచ్చిన స్కోర్ని ఆ యూనివర్సిటీస్ వెబ్సైట్లో ఇచ్చి మీరు ఒక్కో యూనివర్సిటీకి ఒక్కొక్కసారి 10 టైమ్స్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అంటే ఫర్ సపోజ్ హైదరాబాద్ యూనివర్సిటీకి అప్లై చేశారు అండ్ అదేవిధంగా కర్ణాటక యూనివర్సిటీ కూడా మీరు సియుటీ అప్లికేషన్లో సెలెక్ట్ చేశారనుకోండి, దెన్ మీరు చేయాల్సిందల్లా కర్ణాటక యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ కావాలంటే హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ యొక్క పర్టికులర్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కటాఫ్స్ విషయానికి వచ్చినట్టయితే, కటాఫ్స్ అనేది యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీ డిఫరెంట్గా ఉంటాయి. సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే, ఎలాంటి కట్ఆఫ్స్ లేకుండా అప్లై చేసిన క్యాండిడేట్స్లో మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్కి అడ్మిషన్ ఇచ్చేసి ఆ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ని వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. లేదు ఇంకొన్ని యూనివర్సిటీస్ ఎలాగ అంటే, కాస్త కటాఫ్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో ఆ కటాఫ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి మెన్షన్ చేస్తారు.
సో అఫీషియల్ వెబ్సైట్ అనేది జస్ట్ మీరు గూగులింగ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది. సో గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్టయితే అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఏంటనేది అర్థమవుతుంది. ఐ హోప్ ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ పైన కాస్త అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వండి. అక్కడ మీరు డిఎం చేసినట్టయితే కన్ఫర్మ్గా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఏ యూనివర్సిటీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తుంది అనే విషయం అంతా కూడా, అంటే ఆ డేట్స్ అన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ వెబ్సైట్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అండ్ అదేవిధంగా నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీతో ఈ ట్యూట్స్ అండ్ అప్డేట్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది కదా, సో ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఎప్పటికప్పుడు నేను స్టోరీస్ ద్వారా ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ అక్కడ కూడా ఈ స్టోరీస్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. ఏవైనా అప్డేట్ ఉన్నట్టయితే మీకు అక్కడ టైం టు టైం నేను ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. అండ్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు అక్కడ డిఎం చేయొచ్చు, కన్ఫామ్గా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ వెబ్సైట్స్. సో కౌన్సిలింగ్ వెబ్సైట్స్ ఏంటి అనేది మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో సెర్చ్ చేసినట్టయితే మనకు కావాల్సిన కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ని. ఇక నెక్స్ట్ కౌన్సిలింగ్ వెబ్సైట్స్. సో వెబ్సైట్స్ కోసం మీరు చేయాల్సిందల్లా జస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే ఆ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాదు అన్నట్టయితే సియుఈటీ ఇప్పుడు ఏదైతే ఎన్టీఏ వెబ్సైట్ ఉంది కదా, సో సియుఈటీ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ యూనివర్సిటీస్ లిస్ట్లో మీకు కావాల్సిన యూనివర్సిటీని సెర్చ్ చేసి మీరు ఆ యూనివర్సిటీ డీటెయిల్స్ కానీ ఓపెన్ చేసినట్టయితే విజిట్ వెబ్సైట్ లింక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసినా సరే మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది పొందవచ్చు. లేదా అన్నట్టయితే జస్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు వెబ్సైట్ లింక్స్ అనేది ఈజీగా దొరుకుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి హౌ టు నో కటాఫ్స్. సో కటాఫ్స్ గురించి ఇందాక డిస్కస్ చేశాం కదా, కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే కటాఫ్స్ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్కి ఎలాంటి కటాఫ్స్ ఉండవు. సో ఏ యూనివర్సిటీకి కటాఫ్స్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్కి కటాఫ్స్ లేవు అన్న విషయం మనం తెలుసుకోవాలంటే ప్రతి యూనివర్సిటీ వెబ్సైట్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ కటాఫ్స్ ఉన్నట్టయితే ఆ కటాఫ్స్ని మనం రీచ్ అయినట్టయితే దెన్ మనం అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ కటాఫ్స్ కంటే బిలో మన యొక్క మార్క్స్ ఉన్నట్టయితే దెన్ మనం ఆ యొక్క యూనివర్సిటీకి అనేది అప్లై చేయలేం. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు నాకు సీట్ వస్తుందా రాదా, సో నాకు ఇంత మార్క్స్ వచ్చాయని. గైజ్ మనకి 350 ప్లస్ కానీ 300 ప్లస్ కానీ ఉన్నట్టయితే ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయో లైక్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, యూనివర్సిటీ ఆఫ్ కేరళ, సో అలాంటి వాటిలో మీరు మీ కోర్సును బట్టి మీరు మీ యొక్క సీట్ని అయితే కాస్త ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా 100 బిలో ఉండి స్కోర్ మీకు అలాంటి యూనివర్సిటీలో సీట్ వస్తుందా అంటే కన్ఫామ్గా ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయైతే చెప్పుకోవచ్చు. కాబట్టి మీకు వచ్చిన మార్క్స్ని ఎన్నైనా సరే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో సీటు ఇన్ కేస్ అలాట్ అయినట్టయితే దే విల్ ఇంటిమేట్ యూ త్రూ మెయిల్ లేదంటే అఫీషియల్ వెబ్సైట్లోనే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ అయినట్టయితే మీరు తెలుసుకోవచ్చు. సో గైస్ ఇది ఓవరాల్గా సియుఈటీకి సంబంధించి పీజీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ సూర్యకిరణ్ సైనింగ్ అవుట్. బై బై.